పొద్దున పూట స్నానం చేసేటప్పుడు అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం మనుజ్ఞాం దాతుమర్హసి గంగేచ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి చూసారా దీన్ని మనం స్మరణ చేసుకొని అర్ఘ్యాన్ని ఇస్తూ నమస్కారం చేసుకుంటున్నాం స్నానం చేసేటప్పుడు చెప్పాలి ఇదంతా కూడా ఇది అత్యంత పవిత్రమైనటువంటి నది మూలము ఆ నది మూలం దగ్గర పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ నదికి సంబంధించినటువంటి జనాంగము పంతాలు అయిపోయాయి తర్వాత క్రమంగా వాళ్ళ జీవితాల్లో మేము దీంట్లో శ్రేష్ఠులు అని ఎవరు కూడా పిలుచుకోలేదు ఇప్పుడు వీళ్ళు పిలుస్తున్నారు అంతేగాని శ్రేష్ఠులు అని మన ఎవరు పిలుస్తున్నారో శ్రేష్ఠులందరినీ నాచనం చేయాలని ఎవరంటున్నారో ఇప్పుడు చాలామంది అంటున్నారు శ్రేష్ఠులు అనిపించుకోకూడదు అని అసలు శ్రేష్ఠులు అనేది మనకు తెలియనే తెలీదు వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది మనకు అంతవరకు మాకు తెలియనే తెలీదు శ్రేష్ఠులు అనేది అవునా మనం శ్రేష్ఠుల అని ఇప్పుడు అనిపిస్తుంది మనకు శ్రేష్ఠులు నాశనం చేయాలా అంటే అర్థమేముంది అందరూ మనుషులే కదా విద్యావంతులందరిని నాశనం చేయాలా అన్నట్టుకుంది అది అవిద్యావంతులే ఉండిపోతే మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోరం అయిపోతుంది అనుకోలేదా రాక్షసులందరూ దేవతలు నాశనం చేయాలన్నట్టుగా ఉంది చూస్తే ఇది ఈరోజు జరిగేటువంటి ఒక చర్చ ఐ విల్ కంటిన్యూ టుమారో ఆర్ టుడే నైట్ జై గురుదత్త శ్రీ గురుదత్త